Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు మరోసారి జై కొట్టిన కేంద్రం. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు పనిచేయలేదు. విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో ఏపీలోనూ విద్యార్థులు ఇళ్లకే పరిమితమైన ప్రభుత్వం వారి కోసం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం జగన్ సర్కార్ పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. కేంద్రం తాజాగా వీటిని ప్రశంసించింది. వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు మానవ వనరుల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇందులో ఏపీ నుంచి పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వైసీపీ సర్కార్ కరోనా సమయంలో అమలు చేసిన విద్యా కానుక నాడు నేడు అమ్మఒడి జగనన్న గోరుముద్ద వంటి ప్రభుత్వ పథకాలను ఆయనకు వివరించారు. ఆ తర్వాత దీనిపై స్పందించిన హెచ్ఆర్డీ మంత్రి పోఖ్రియాల్ సీఎం జగన్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకెంతో మేలు చేసేదిగా ఉందన్నారు. విద్యార్థుల కోసం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం విద్యా కలసం పేరుతో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పైన అభినందనలు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయించడాన్ని కేంద్ర మంత్రి పోఖ్రియాల్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా జగన్ ప్రభుత్వ పథకాలను అనుసరిస్తే బాగుంటుందని కితాబిచ్చారు.